గురజాలపట్నంలో పల్నాడు ప్రజాసేవ సమితి ఆధ్వర్యంలో శ్రీ పాతపాటమ్మ అమ్మవారి ఆలయంలో అన్నార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముల్లపాటి కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు కోట సాయి ప్రసాద్, కమిటీ సభ్యులు సీతారామమ్మ, దేవసహాయము, 14వ వార్డు కౌన్సిల్ బండి రవి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వాణలంఘాయ మహాశ్రీచక్రాజనలయ నమః. శ్రీమత్సుందరేశ్వరీ నమః. శ్రీ శివాయ దుక్కరాజు కాశీ రామారావు గారు 2 వారాలకను వేల కోట్ల మంది ఒక్క రూపాయి ఇచ్చానండి. కేవీ నాగార్జునరావు లాయర్ గారు ప్రతి వారం అడవులు ఇస్తున్నారు. కడియం కోటేశ్వరరావు గారు 3 వందలు ఇచ్చారండి. శ్రీ నరసింహారావు గారు నమస్కారం. ఇవాళ 60వ శుక్రవారం శ్రీ పాతపాటమ్మ నారాయణ దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది, పేదలకు అన్నదానం జరుగుతుంది. పేదలకు ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ పల్నాడు ప్రజా సేవా సంస్థ ఆధ్వర్యంలో ముళ్ళపాటి కృష్ణమూర్తి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది. దాతలు ఇతరులు చందా చేస్తున్నారు. ఇంకా దాతలు చందాలు కూడుకుంటా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని మరి మరి ప్రార్థిస్తున్నాం. ఈ శుక్రవారం ఇది 60వ శుక్రవారం అంటేప్పటికీ ఈ 60వ శుక్రవారం ఈనాడు దాతలు కుక్కరాజు కాశీ రామారావు గారు 2 వారాలకు 1 రూపాయి ఇచ్చారండి. కేవీ నాగార్జున దాయర్ గారు ప్రతి వారం 500 ఇస్తున్నారు. కడియం కోటేశ్వరరావు గారు 3 వందలు ఇచ్చారు. శ్రీ నరసింహరావు గారు మ్యారేజ్ గురు ఆయన 100 రూపాయలు ఇచ్చారు. దిలీపుని మస్తానికి ప్రతి వారం 100 రూపాయలు ఇస్తున్నారండి. చింతారెడ్డి వెంకయ్య గారు ప్రతి వారం 100 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా దాతలు ఇతోదికంగా వారి రోజు విధంగా ప్రోత్సహిస్తున్నారండి. ఈ మరొకసారి ఆదరణ అందరూ అంటే